సైకిలూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు ఆదేశాల మేరకు స్థానిక వైవిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడిన మెగా జాబ్ మేళా కార్యక్రమం ముగింపు సభలో శాసనసభ్యుల తనయులు వీరశ్యామ్ ఫణికుమార్ కార్యక్రమ ఏర్పాట్లు స్పాన్సర్గా ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. నిరుద్యోగ యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జిల్లాలోని మరిన్ని నియోజకవర్గాలలో జాబ్ మేళాలు నిర్వహించనున్నాము అని, అలాగే జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ స్కిల్ హబ్లను ఏర్పాటు చేసి జాబ్ మేళనందు ఎంపిక కాని అభ్యర్థులను శిక్షణ ఇచ్చి తద్వారా ఉపాధి కల్పించే ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏలూరు జిల్లా మేనేజర్ ఈ తమ్మాజీరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 770 మంది ఇంటర్వ్యూలు హాజరు కాగా 225 ఎంపిక చేసుకుని 95 మందిని తుది పరీక్షకు ఎంపిక చేసినట్లు తెలిపారు.